సహజంగా చాలా మంది సువాసనలను వెదజల్లే క్యాండిల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పుట్టినరోజు వేడుకకు గాని లేదా ఏదైనా కుటుంబ వేడుకలు జరిగేటప్పుడు గాని లేదా క్రిస్మస్ వేడుక సమయంలో ఇలాంటి క్యాండిల్స్ ను ఎక్కువగా వెలిగిస్తుంటారు, వాడుతుంటారు. ఇవి ఇంటిని అందంగా అలంకరించడానికి మాత్రమే పనికి వస్తాయి అనుకుంటే పొరపాటు. వీటి వల్ల హాయి గొలిపే సువాసనలు కూడా మన చుట్టూ వ్యాపిస్తాయి, కానీ ఆ సువాసనలతో పాటు ఎన్నో ప్రమాదకరమైన హానికర రసాయన వాయువులను విడుదల చేస్తాయని, అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి అని మీకు తెలుసా? చాలా వరకు క్యాండిల్స్ సిగరెట్ల కంటే కూడా చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి క్యాన్సర్ కారక రసాయనాలతో కూడిన పదార్థాలను గాలిలోకి విడుదల చేస్తాయి. అవి శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. క్యాండిల్స్ తయారీలో ఉపయోగించే పారాఫిన్ మైనంతో కనీసం అంటే తక్కువలో తక్కువ 20 ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటిలో బైక్లోరోఈథిన్, అసిటోన్, జైలిన్, ఫెనాల్, క్రెజోల్, క్లోరోబెంజిన్ మొదలగు అత్యంత ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్ కారకాలు మాత్రమే కాదు, ఊపిరితిత్తులో విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తాయి మరియు శరీర అవయవాలకు నష్టాన్ని చేకూరుస్తాయి మరియు మెదడు పనితనంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ లో రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అవి మరిన్ని అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయి. వీటి నుండి వెలువడే సువాసనలను ఎప్పుడైతే మనం పీలుస్తామో అటువంటి సమయంలో రసాయనాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి సిగరెట్ల కంటే కూడా చాలా హానికరం, కావున ఇటువంటి క్యాండిల్స్ కి దూరంగా ఉండడం ఉత్తమం. ఎప్పుడైతే ఒక క్యాండిల్ ని వెలిగిస్తారో అటువంటి సమయంలో అది మన చుట్టుప్రక్కల వాతావరణాన్ని విషతుల్యమైన వాయువులతో నింపేస్తుంది. అటువంటి సమయంలో ఎవరైతే ఇలాంటి హానికర రసాయనాలను పీలుస్తారో వారిపై అవి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఊపిరితిత్తుల సమస్యలు మరియు ఆస్తమా. క్యాండిల్స్ తయారీలో ఉపయోగించే పారాఫిన్ మైనం వల్ల ఆస్తమా మరింతగా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఊపిరి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైతే క్యాండిల్స్ ను వెలిగిస్తారో అప్పుడు మైనం కరుగుతుంది. ఆ సమయంలో ఒక రకమైన వాసన విడుదలవుతుంది. ఈ వాసన ఊపిరి సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి మరియు ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగిస్తాయి. తలనొప్పి. సువాసన వెదజల్లే క్యాండిల్స్ ను వాడడం వల్ల కలిగే మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఇది విపరీతమైన తలనొప్పిని కలిగిస్తాయి. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ నుంచి వెలువడే వాయువులను పీలుస్తారో చాలా మంది ప్రజలు తలనొప్పి వల్ల బాధపడతారు. ఇలా జరగడానికి కారణం ఆయా క్యాండిల్స్ లో హానికరమైన బెంజిన్ మరియు టోలిన్ వంటి హానికరమైన రసాయనాలు క్యాండిల్స్ లో ఉండడమే. మూత్రపిండాల్లో కణితులు. క్యాండిల్స్ వెలిగించినప్పుడు పారాఫిన్ వల్ల విడుదలయ్యే వాయువుల వల్ల మూత్రపిండాల్లో కణితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుచేతనే చాలా మంది వైద్య నిపుణులు ఈ రకమైన వాయువులకు గాని లేదా ఇలాంటి క్యాండిల్స్ కు గాని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.